ప్రెస్ మీట్ ఏ విధమైనటువంటి అగ్గి రాజేసిందో చూసాం. గత కొంతకాలంగా దాదాపుగా ఒక సంవత్సర కాలంగా ఇటువంటి వాతావరణం కూడా ఉన్నా కూడా నిన్న కేసీఆర్ గారు పర్టికులర్గా మాట్లాడింది. నాతో గోక్కున్నా గోక్కోపోయినా గోక్కుంటానంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఇక రాబోయే రోజుల్లో ఆయన యుద్ధానికి ముందుగానే ఒక శంఖారావాన్ని పూరించి యుద్ధాన్ని ప్రకటించినట్టుగా అయింది. దమ్ముంటే ముందస్తు కూడా రమ్మంటున్నారు. దానికి మించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి ప్రధానమంత్రి మోడీ గారిని ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి అంశాలే ప్రధానంగా అన్నీ కనపడుతున్నాయి. ఈ అంశాల మీద మాట్లాడదాం. వెండా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ అధికారపతి ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు టీఆర్ఎస్ అధికారపతి మొత్తం కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా వెండా లక్ష్మీనారాయణ గారితో మాట్లాడు. లక్ష్మీనారాయణ గారు కొంచెం జాయిన్ కావడానికి కొద్ది టైం పడుతుంది. రామచంద్రారెడ్డి గారితో ముందు మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు, మీరు కేవలం స్పెక్టేటర్గా విన్నారా నిన్నంతా కూడా కేసీఆర్ గారి స్పీచ్ మొత్తాన్ని? ఎందుకంటే మోడీ వర్సెస్ కేసీఆర్ అనే స్థాయిలో నిన్న జరిగింది, చూశారు మొత్తం కూడా దాదాపు గంటన్నర పాటు. అయితే నిన్న కేసీఆర్ గారు తిట్టింది ఎట్లుందని అంటే, ఒక ఒక అంటే తెలంగాణలో చెప్పాలంటే పొట్టు పొట్టుకు తిట్టుకున్నారు అన్నట్లు ఉంటుంది చూసిందా? అవును, పొల్లు పొల్లుకు తిట్టుకున్నారు అని చెప్పేసి. అవును, రెండు పదాలు ఒక సినిమాలో ఒక సినిమాలకి ఈ పంచాయతీ అవుతుంది. ఇగో ఈ పంచాయతీ, ఈ పంచాయతీ ఎంత నిజమో నిన్న తిట్టుకున్నది కూడా అంత నిజమని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఒకటి సరే, కేసీఆర్ గారు చెప్పినవన్నీ వాస్తవాలే బీజేపీ గురించి. కానీ ఇక్కడ ఒకటి అడుగుతున్నాం, గత 4 సందర్భాల్లో మీరు బీజేపీ పార్టీకి అన్కండిషనల్గా మద్దతు ఇచ్చారు, మరి దాని గురించి ఒక్క క్షమాపణ కోరని తెలంగాణ సమాజాన్ని ఏదో పొరపాటున అప్పుడు తెలియక ఏదో మద్దతు ప్రకటించడము, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని మాకు తెలియదని చెప్పేసి కొంచెం మీరు ఒక క్షమాపణ తెలంగాణ ప్రజలకు కోరితే ఫర్దర్గా ఏం చేయాల్సినా కానీ చెల్తుంది, మంచిగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు కేసీఆర్ గారు చెప్పినవన్నీ ఇవాళ కొత్తగా చెప్పినాయి కావు, కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నది తెలంగాణ మన భారతదేశం ఈ విధంగా మారబోతుంది, మనం 2014 UPA 2 ఏ విధంగా ఉంది పరిపాలన, తర్వాత ఏ విధంగా ఉంది ఆర్థిక వ్యవస్థ, ఏ విధంగా ఉంది ప్రజాస్వామ్యం, ఏ విధంగా ఉంది 2 కోట్ల ఉద్యోగాల సంగతి ఏంది, 15 లక్షల సంగతి ఏంది, ఇవన్నీ కూడా ప్రతి క్షణం జిఎస్టీ గురించి కానీ, ప్రతి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి కానీ, నియంతృత్వ విధానాలు కానీ, ఇండిపెండెంట్ వ్యవస్థల్ని మొత్తం ధ్వంసం చేసే విషయం కానీ, వీటన్నిటిని గురించి కూడా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి గలమెత్తి యావత్ భారతదేశానికి కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైనది, ఇది ఉంటే ఈ భారతదేశం యొక్క ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు అని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళ రహస్య మిత్రుడైనటువంటి కేసీఆర్ గారు కూడా అదే మాట చెప్పారు. సరే, ఆయన మనసులు ఏమున్నాయి, వాళ్ళిద్దరి మధ్య ఏ అవగాహన ఉన్నా కానీ వారి నోటి నుంచి వచ్చినటువంటి వాక్కులు మాత్రము సత్యవాక్కులు అని చెప్పేసి, ఏది పూర్తి స్థాయిలో కాదు బీజేపీని ఉద్దేశించి చేసినటువంటి వాక్కులు ఖచ్చితంగా కూడా నిజాలే అని చెప్పేసి మాత్రం మేము చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ గారు మర్చిపోయినరో ఏందో మరి తెలియదు, ఒక విషయం ఏంటంటే 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ పార్టీ దేశం కోసం సంపాదించినటువంటి ఆస్తులన్నిటిని కూడా వరుసపెట్టి కూడా అమ్మకం చేయటం జరిగింది. అది కూడా బీజేపీ ప్రభుత్వం యొక్క పరిపాలన ఉండేది. మరి కేసీఆర్ గారు దాని గురించి స్పష్టత ఇవ్వలేదు, దాని గురించి ప్రస్తావించలేదు, మరి మర్చిపోయినరేమో తెలియదు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, దేశం ఒక పక్కన అప్పుల ఊబిల కూరుకుపోతుంది, ఇంకోవైపున ఏదన్నా మనకి ఇగో మా దేశానికి ఇది ఉన్నది అని చెప్పేసి ఎక్కడన్నా అప్పు పుట్టడానికి కూడా ఆస్తులు కూడా లేకుండా హారత కర్పూరం లెక్క కరిగిపోతున్నాయి అంబానీ అదానీలకి. అదేవిధంగా ఆర్థిక నేరగాళ్లు 1,000 కోట్ల రూపాయలతోనే దేశం వదిలి పారిపోతున్నారు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో హెచ్చరించింది. కాంగ్రెస్ పార్టీ తెలుగు మొత్తం యావత్ భారతదేశాన్ని బహుపరాకన్నది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా, తెలంగాణలో ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంది ఆర్థిక వ్యవస్థ, ఈ రోజు ఏ విధంగా ఉందని చెప్పేసి మేము కూడా హెచ్చరించినటువంటి సందర్భం. ఓకే, రామచంద్రారెడ్డి గారు, ఒక్క అంశం, మీరైతే ముఖ్యమంత్రి గారు నిన్న ప్రధానమంత్రి గారి మీద చేసిన ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు అన్ని కూడా అక్షర సత్యాలు అంటున్నారు. మీరు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసిన సందర్భాలు, దానికి సంబంధించి ఒక క్షమాపణ అడుగుతున్నారు. మీరు ఆ క్షమాపణ చెప్పాలంటున్నారు. మిగతా అన్ని కూడా 100% మీరు కూడా రాటిఫై చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తుందని. ఇంకొక మాట, ఇంకొకటి యాడ్ చేస్తా నేను, మీరు సరే తర్వాత అవకాశం ఇచ్చినా గానీ ఇక్కడ టీఆర్ఎస్ పరిస్థితి కూడా ఒకసారి మాట్లాడతాను, మీరు తర్వాత ఇవ్వండి లక్ష్మణ్. ఓకే, మళ్ళీ మాట్లాడుతున్నాను. ఎండ లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, ఎవరి దమ్మెంతో తేల్చుకునే సమయం ఆసనమైనట్టుగా ఉంది లక్ష్మణ్ గారు. ఇక క్వశ్చన్లు అడగాల్సిన అవసరం కూడా లేదు మిమ్మల్ని. నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ చూసిన తర్వాత ఏ ప్రశ్న అడగాలో కూడా అర్థం కాని స్థాయిలో అన్ని ప్రశ్నలు స్పందించారు, అంత స్థాయిలో స్పందించారు నేను కేసీఆర్ గారు. లక్ష్మణ్ గారు, అంటే
కేసీఆర్ గారి దృష్టిలో ముఖ్యమంత్రి పదవి ఒక చెప్పుతోని సమానం. ప్రధానమంత్రి దృష్టిలో పవిత్రమైనటువంటి పార్లమెంట్లో అడుగుపెడుతూ ఇది ఒక దేవాలయంగా భావించినటువంటి ప్రధానమంత్రి, మరి మనకు ఆ రకంగా కేసీఆర్ గారు సెక్రటేరియట్లో అడుగుపెట్టినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రి గారు మరి తన కార్యాలయంకు పోకుండా ఉండనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి గారు 18 గంటల పాటు పరిశ్రమిస్తారు, కేటీఆర్ గారు సంవత్సరంలో 144 రోజులు మరి ఫామ్ హౌస్లో మరి సేద తీరుతారు. ఈ రకమైనటువంటి కేసీఆర్ గారు మెడ నరుక్కుంటా అంటారు. కేసీఆర్ గారు మరి 2 పడకల ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళందరితోని ఆ పేదవాళ్ళతోని కలిసి గొంగడి బామన్లకు పెట్టుకొని మీ అందరితోని ఆటలు పోసుకొని దావా చేసుకుంటా అంట. కానీ ఆ కన్సూప్ మేరలో ఆ పరిస్థితి కనపడదు. కేసీఆర్ గారు పేదలకు ఇండ్లు 26,30,000 ఇండ్లు అవసరమైతే మరి ఇవాళ 20,000 ఇండ్లు కూడా వాళ్ళకు అందించినటువంటి కేసీఆర్ ఆరోగ్యశ్రీ విషయంలో ఆ నిధులు చెల్లించకుండా పేదవాళ్ళు రోగాల బారిన పడితే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మరి వాళ్ళకు అక్కడ తమ గుండ్లు తాకట్టు పెట్టుకోవడమో లేకపోతే పుస్తలు తాకట్టు పెట్టుకోవడమో గుంట ఉంటే గుంట అమ్ముకోవడమో ఏదన్నా ఇల్లు ప్లాట్ జాగ కనుక ఏదన్నా సంపాదించుకున్నది ఉంటే అది ఓడగొట్టుకొని ఇంత అప్పుల పాడడం చేస్తారు. లక్ష్మణ్ గారు మీరు అంశాలు ప్రస్తావిస్తున్నారు, ఇవన్నీ తేల్చుకోవడానికే మీరు కూడా ముందొస్తే నేను కూడా ముందే వస్తాను అంటున్నారు కదనా, సవాల్ మనం తీసుకుంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ఎప్పుడు ముందస్తు ఎన్నికలకు పోవాలనేటువంటి అధికారం ఆయన చేతిలో. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా పూర్తి టర్మ్ కంప్లీట్ చేసి వెళ్తా ఉన్నాయి. పోయినసారి ముందస్తు ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ చెప్తే ఆయన పోయిండా, ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ చెప్తే పోతాడా? ఇది అవసరం లేదు. ఆయనకి ఇచ్చినటువంటి టర్మ్ను కంప్లీట్ చేసి మరి ఎందుకు ముందస్తు ఎన్నికల ప్రస్తావన చేస్తున్నాడు? ఇవాళ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇచ్చి ఇప్పుడు లేట్ అవుతున్న జీతాలు ఇవాళ 10వ తారీఖు అయినా గవర్నమెంట్ జీతాలు వాళ్ళకు పడతలేనటువంటి పరిస్థితి. లోన్లు తీసుకున్నటువంటి ఉద్యోగులకు సిబిల్ క్రెడిట్ తగ్గుతున్నటువంటి పరిస్థితి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు అసలు ఇస్తున్నటువంటి పరిస్థితి 4 నెలలు 3 నెలలు 5 నెలల నుంచి ఇస్తున్నటువంటి పరిస్థితి. డ్వాక్రా రుణాలకు సంబంధించినటువంటి విఎల్ఆర్ కింద పావులా పడ్డా కాదు లక్ష్మణ్ గారు, పొలిటికల్ గా చెప్పండి. మీరు ఏక్నాథ్ షిండేలు వస్తారు ఇక్కడ కూడా అని చెప్పని అన్నారు కదా, ఆ తమిళనాడు నుంచి ఒక ఆయన వచ్చారు అసెంబ్లీలో డిపాజిట్ కూడా రాని ఆయన వచ్చి ఇక్కడ ఏకనాథ్ షిండేలు వస్తారని అంటున్నారు. అందుకని వస్తా ఉంది, ఏకనాథ్ షిండేలు తయారు చేస్తారు ప్రభుత్వాలను పడగొడతారు అన్నారు కదా. మరి నేరుగా నేను ఇక్కడ రెడీ, మీరు అక్కడ రెడీ అంటే తేల్చుకుందాం చూసుకుందాం అనేటువంటి ఒక మాట వచ్చింది నిన్న. ఆయన ముఖ్యమంత్రి గారికి నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే, వారి అసహనం చూస్తూ ఉంటే, వారు సంయమనం కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఏదో భయం ఆయనను వెంటాడుతున్నది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉన్నదో మొత్తం కదిలిపోతుంది అనేటువంటి పరిస్థితి ఆయనకు భయాన్ని కలిగించేద. మరి ఏదైతే నామా నాగేశ్వరరావు వంటి అతని వ్యక్తి మీద కేసులు ఏదైతే జరిగినాయో అటువంటి దాని మీద తర్వాత వంతు తనదే అనేటువంటి అభిప్రాయం ఆయనను భయపెడుతున్నదా? మరి ఈ ఏదైతే మహారాష్ట్రలో హిందుత్వం కోసం ఉన్నటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టినందుకు మరి అక్కడ ఏకనాథ్ షిండే అటువంటి వ్యక్తి వెనుక ఆ సిద్ధాంతం కోసం అందరు కూడా పోలరైజ్ అయ్యి ఇవాళ ప్రభుత్వం తలకిందులు అయినటువంటి పరిస్థితి ఆయనను భయపెడుతుందా? ఎందుకంటే ఇక్కడ అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చుతామా అనేటువంటి లక్ష్యంతో తెలంగాణలో అధికారం వచ్చి అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చడం కాదు కదా మరి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ జీతాలు ఇవ్వాలని దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆయనకు తన పార్టీలో ఏకనాథ్ షిండేలు బయటకు వస్తారు
మరి వారి వెనుక తన వెనుక ఉన్నటువంటి వాళ్ళ నోరు మూసుకొని ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఆ రోజు బయటకొచ్చి బాహాటంగా మరి తనకు వ్యతిరేకంగా నిలుస్తారు అనేటువంటి భయం ఆయనకు. ఈ రకమైనటువంటి భయాల మధ్యలో సంయమనం కోల్పోవడం కాదు, ఒక రకంగా మతి గతి తప్పినటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను చూస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలను చూస్తూ ఉంటే ఆయన మరి రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, అసలు ఇవాళ ఏ రకంగా ఆరోగ్య పరిస్థితి ఉంది, ఆరోగ్య పరిస్థితి సజావుగా ఉండి మాట్లాడుతున్నారు అనేటువంటి విషయంలో సంశయాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు మరి వాళ్ళ అఖిల భారత స్థాయిలో నేను జాతీయ పార్టీ పెడతాను మాటలేమో పంచాయతీ స్థాయిలో కూడా మాట్లాడుకున్నటువంటి రీతిలో మాట్లాడతాం. మరి ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి దిగజారుడు వైఖరి చూస్తూ ఉంటే, ఒకవైపు పెట్రోల్ విషయంలో వారు మాట్లాడారు, పెట్రోల్ విషయంలో 2 సార్లు కేంద్రం ధరలు తగ్గించింది, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించకుండా పేదల మీద భారం మోపింది కానీ నింద ప్రధానమంత్రి మీద మోపుతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి 10,000 కోట్ల ఆదాయాన్ని 43,000 కోట్ల ఆదాయంగా మరి తాగుడు తెలంగాణ మార్చినటువంటి ముఖ్యమంత్రికి ఇవాళ వణుకు పుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఏదైతే గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉన్నటువంటి దానికి గడ్డి కొట్టి ఆ అవకాశాలను తుంగలో తొక్కి రీడిజైన్ పేరు మీద అత్యధికంగా మరి ప్రాజెక్ట్ కాస్ట్ను పెంచి 130,000 కోట్లకు పెంచి తెలంగాణ ప్రజల పన్ను కట్టినటువంటి చెంట నుంచి వచ్చినటువంటి పన్నును మిషన్ భగీరథ పేరు మీద నీళ్లు 43,791 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ గద్వాలలో నలుగురు చనిపోయేదానికి కారణమై మరి 40 మంది ఇవాళ గద్వాల దవాఖానలో కొట్టుమిట్టాడుతున్నటువంటి దుస్థితి కారణమైనటువంటి ఈ వ్యక్తి. మరి ఇవాళ మా రామచంద్ర రెడ్డి గారు మాట్లాడచ్చు, అన్ని సత్యాలే మాట్లాడుతున్నారు, నిన్నటి దాకా అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడు అని చెప్పి అన్ని సత్యాలే మాట్లాడుతూ అన్ని మరి రేవంత్ రెడ్డి మీద పెట్టిన కేసు కూడా కోర్టులో తేల్చే వరకైనా తేల్చకుండా సత్యమే చేసిండు అనేది పాపం రామచంద్ర రెడ్డి గారు అంగీకరిస్తున్నట్టు. నేను కన్ఫైనింగ్ టు బీజేపీ అని చెప్పిన, నేను చాలా క్లియర్ బీజేపీని ఉద్దేశించి చేసినటువంటి మాటలు అని చెప్పిన. నేను లక్ష్మణ్ గారు ఒక నిమిషం ఉండండి. మతిలేని గతిలేని మాట్లాడినారు, బట్ శ్రీధర్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఫోటోలో మీరు కూడా కనపడుతున్నారు కనుక ఏంటి అసలు ఈ స్థాయిలో రెస్పాండ్ కావడానికి కారణం ఏంటి? జాతీయ కార్యవర్గ సమావేశాలు బహిరంగ సభ అయిపోయిన తర్వాత 5-6 రోజుల తర్వాత ఎందుకు ఈ స్థాయిలో రెస్పాండ్ అనేది, అక్కడి నుంచేం పెద్దగా ప్రొవోకింగ్ కూడా రాలేదే, మోడీ గారు కూడా పెద్దగా ఏం మాట్లాడి చేసింది లేదు. అసలు మోడీ గారు కేసీఆర్ గారిని ఏదో అటాక్ చేస్తారని అనుకుంటే మోడీ గారు ఏం మాట్లాడలేదు, ఆచర్చ ఒక జరుగుతూ ఉంటే మీరు అసలు ఇక్కడ నువ్వు ఎందుకు రాలేదు, నా మీదకి ఎందుకు రాలేదు, వస్తావా రావా అన్నటువంటి ధోరణి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క నిన్న ప్రెస్ మీట్ ఆశాంతం చూసిన వాళ్ళకి వాస్తవం కరెక్ట్గా అర్థమవుతుంది. నీ ఒకటే మాట చెప్పారు, మీరు ప్రశ్నించినా మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించకపోయినా, మీరు సమాధానం చెప్పినా దేశ ప్రజలకు సమాధానం చెప్పకపోయినా, నేను మాత్రం మిమ్మల్ని దేశ ప్రజల పక్షాన మొత్తం దేశం ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా దేశ ప్రయోజనాల దృష్ట్యా మిమ్మల్ని ప్రశ్నిస్తుంటానే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్గా ఆ ప్రెస్ మీట్లో చెప్పారు. కొంతమందికి విషయాలు అర్థం కావు, ఎందుకంటే వాళ్ళ మెదళ్ళలో ఉన్నటువంటి గుజ్జుకున్నటువంటి సామర్థ్యం అంతనే. ఎంతసేపటికి ఆవు కథలు చెప్పడం తప్పితే ముఖ్యమంత్రి గారు నిన్న 2 గంటల 15 నిమిషాలు ప్రెస్ మీట్ మాట్లాడితే ఆ ప్రెస్ మీట్లో ఈ దేశానికి పనికొచ్చే అంశాలు ఏమున్నాయి, నీటి దగ్గర నుంచి మొదలుపెట్టి, విద్యుత్ నుంచి మొదలుపెట్టి, క్యాపిటల్ డ్రైన్ దగ్గర నుంచి మొదలుపెట్టి, సొంత వాళ్లకు ప్రధానమంత్రి గారు క్రోనీ క్యాపిటలిజంతో చేస్తున్నటువంటి యొక్క మేళ్లతో మొదలుపెట్టి, తర్వాత ఆర్థిక నేరగాళ్లను బీజేపీలో చేర్చుకోగానే
నిర్మా సర్ఫ్ లాగా వాళ్ళందరూ కూడా దాంతో కడిగితే క్లీన్ అయినట్టు క్లీన్ అయ్యి అంతా బ్రహ్మాండంగా వాళ్ళు ఉన్నటువంటి విషయంలో వాళ్ళందరికీ ఆ తర్వాత ఏమాత్రం వేధింపులు ఉండకపోవడాన్ని, ప్రతిపక్ష పార్టీలను కూల్చే విధంగా ప్రతిరోజు బాహాటంగా ప్రకటనలు చేస్తూ మహారాష్ట్రలాగా ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసినటువంటి తీరును కానీ అనేక విషయాలని పాయింట్ బై పాయింట్ 2 గంటల 15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విషయాలను ప్రశ్నిస్తే, చేతనైతే చేవ ఉంటే రాజకీయ పరిణితి పరిజ్ఞానం ఉంటే వాటికి సమాధానం చెప్పాలి, మీకు చెప్పే తాహత లేకపోతే మీ నాయకత్వంతో చెప్పాలి, ఆ విషయాలు మాట్లాడరు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి లక్ష్మీనారాయణ గారు వచ్చినా మరెవరు వచ్చినా కానీ ఎందుకు దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది అంటే నిత్యావసర వస్తువులన్నీ కూడా ఎందుకు పెరుగుతూ ఉన్నాయి సమాధానం చెప్పరు, ఎందుకు చైనా ఇంట్రూజన్స్ జరుగుతూ ఉంటే ప్రధాని గమ్మున కూర్చొని ఉంటాడు వాళ్ళు చెప్పరు, ఎందుకు 18 గంటలు పనిచేశాడు చెప్తున్నారు కదా నరేంద్ర మోదీ గారు, 18 గంటలు పనిచేసిన నాయకుడు 100 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినాడు దేశానికి అంటే వాళ్ళు చెప్పరు, ఎంప్లాయ్మెంట్ రేట్ మొత్తం డిక్లైన్ అవుతూ ఉంది, జీడిపి గ్రోత్ రేట్ తగ్గుతూ ఉంది, ఆర్థికంగా అధోగతి పాలవుతూ ఉన్నాం ఎందుకు జరుగుతోంది అంటే మీరు సమాధానం చెప్పరు. ఇట్లా అనేక విషయాలు జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా 3-4 వేల టీఎంసీలతోటి ప్రాజెక్టులు కట్టగలిగినప్పుడు నీళ్ళ సామర్థ్యాన్ని పెట్టుకొని స్టోరేజ్ పెట్టుకొని మన దగ్గర 1000 టీఎంసీలతోటైనా కొత్త ప్రాజెక్టు ఎందుకు సంకల్పించలేకపోయినావు, ఒక రాష్ట్రం కానీ తెలంగాణ కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టగలిగినప్పుడు ఎందుకు ఈ దేశంలో ఇప్పటికి కూడా 140,000 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం వాన రూపంలోనో వస్తే దాంట్లో ఆవిరిగాంగా లేకపోతే భూమిలో ఇంకిపోంగా 70,000 టీఎంసీలు మనకు అవైలబిలిటీ ఉన్నాయి కదా, ఇవాళకి జనం గొంతెండగా చచ్చిపోతూ ఉన్నారు, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వలేకపోయినాము అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకు మీరు దాన్ని వాడుకోవడానికి ప్రణాళికలు వేయరు అంటే నరేంద్ర మోదీ గారు కానీ మిగతా ఎవరు సమాధానం చెప్పరు. దేశహితం కోసము అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశాలు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే ఇట్లా చీప్గా మాట్లాడితే మనం ఏం చేయగలుగుతామండి, ఎంతసేపటికి ఆవుకత సోది, ఈ సోది ఎన్నిసార్లు చెప్పినారు, ఈ మీరు లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి అనేక అంశాలు అనేక ఎన్నికల్లో చెప్పినారు లక్ష్మీనారాయణ గారు, తెలంగాణ ప్రజలు నమ్మలేదు. ఎందుకు అడుగుతున్నామంటే నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వస్తే ఒక దేశ ప్రధానిగా వేరే రాష్ట్రానికి పోయి 27,000 కోట్లు 30,000 కోట్లు 40,000 కోట్లు కర్ణాటకకి రివర్ లింకింగ్ ప్రాజెక్టులు 40,000 కోట్లు మహారాష్ట్రకి లేకపోతే మధ్యప్రదేశ్కి లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్నావు కదా, తెలంగాణకు వచ్చినప్పుడు ఏమడిగినాము ఎగ్జాక్ట్లీ అంతకుముందే యశ్వంత్ సిన్హా గారు వచ్చిన రోజున విభజన అంశాల నుంచి మొదలుపెట్టి ఇంతకుముందు జాతీయ ప్రాధాన్య అంశాలన్నీ కూడా అడిగినాము, ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా జాతికి సంబంధించిన అంశాలని అడగకూడదు, ఖచ్చితంగా అడుగుతాను సమాధానం చెప్తావా చెప్పవా నీ సామర్థ్యాన్ని ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రి గారికి చేతనైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వైస్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ పాపులర్ చీఫ్ మినిస్టర్ దేశంలో డెమోక్రసీ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించి హక్కున్నప్పుడు అడిగితే సమాధానం చెప్పే బాధ్యతలు ఇవ్వడాన్ని పారిపోవడం అంటారా, బాధ్యతరాయితం అంటారా, అడిగిన వాళ్ళు తప్పంటారా, మేము అడిగే ప్రాధాన్యత అంశాలు మీలాగా చిల్లర రాజకీయాలు చేయట్లేదు రోజు, మీలాగా భావోద్వేగ అంశాలను యువతను రెచ్చగొట్టే అంశాలను పనికిమాలిన అంశాలను పట్టుకొని కదా కాదు కదా మాట్లాడేది, ఎందుకు నీళ్లు ఇవాళకి కూడా రైట్ అండర్ ద నోస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ వెదర్ ఇన్ ఢిల్లీ ఆర్ గుజరాత్ ఎందుకు నీళ్ళ ఎద్దడి ఉంది, ఎందుకు పవర్ హాలిడేస్ గుజరాత్లో ఉన్నాయి, ఎందుకు దేశంలో ఉద్యోగాలు రావట్లేదు, ఆత్మనిర్భర్ భారత్ అదానీ నిర్భర్ భారత్ ఎందుకయింది, ఎందుకు సుజనా చౌదరియో సీఎం రమేషో నారాయణ రాణేనో సువేందు అధికారో హేమంత విశ్వశర్మనో జ్యోతిరాజ సింధియానో అంతకుముందు ఈడీ కేసులు అవుతాయి గొడవలు అవుతాయి వాళ్ళ ఇళ్ళలోకి పోయి దాడులు చేస్తారు బీజేపీ కండ కప్పుకోగానే నిర్మా సర్ఫ్ తుడిచేసినట్టు వాళ్ళందరికీ కూడా కేసులు పోతాయి వాళ్ళు బ్రహ్మాండంగా బయట తిరుగుతూ ఉంటారు. మీ నా కొద్దిగా ఆయన పేరేంటి మహారాష్ట్రలో రౌత్ సంజయ్ రౌత్ గారు కాస్త వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా మారే వరకు ఈడీ నోటీసులు వస్తాయి, శరద్ పవార్ గారికి ఈడీ నోటీసులు వస్తాయి, ఎంత నిస్సిగ్గుగా అంటే ఒకవేపు ప్రభుత్వాన్ని కూల్చే పని జరుగుతుంది అదే సమయంలో అడిగే నాయకుల మీద కేసులు అవుతూ ఉంటాయి దాడులు అవుతూ ఉంటాయి. నేను లక్ష్మీనారాయణ గారిని అడుగుతూ ఉన్నాను మహారాష్ట్రలోనంట మీరే చెప్పారు ఇంతకుముందు హిందుత్వాన్ని కాపాడనందుకే ఆయన వేరే వాళ్ళతో జతగట్టినందుకే ఉద్ధవ్ థాకరేని కూల్చారు, కాస్తంతనైనా కాస్తంతనైనా ఆత్మాభిమానం పెట్టుకోండి, ఎందుకంటే ఉద్ధవ్ థాకరే కంటే ముందు అలయన్స్ ధర్మాన్ని తప్పి రాత్రికి రాత్రి అజిత్ పవార్ ఎవరు శరద్ పవార్ మేనల్లే కదా ఆయనను చీల్చి ఆ పార్టీని తెచ్చుకొని తెల్లారుజామున 4 గంటలకు ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి అత్యంత నీచమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ దేశం ఎప్పుడైనా చూసిందా, ఎవరు ముందు పొత్తు పెట్టుకున్నారు అజిత్ పవార్ తోటి ముందు పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు హిందుత్వకు నష్టం జరగలేదా, అప్పుడు బాలాసాహెబ్ థాకరే కొడుకు భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో వేళ్ళూనుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు బాలాసాహెబ్ థాకరే గారు, ఏం ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొక 2 సంవత్సరాలు సహించలేకపోయినావా, నేనేమంటున్నా అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని కూలుస్తావు
వెంబడే ఇప్పుడు జార్ఖండ్లో ప్రభుత్వాన్ని కొలుస్తా అంటున్నావు. నిన్న ఇక్కడ కట్టపల్లి ఉన్నారట, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కట్టపల్లి లేదు కాకరకాయ లేదు. ఏడున్నాడు ఇదే డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక 100 సార్లు అన్నాడు ఇప్పటివరకు, కట్టపల్లి ఉన్నారు కట్టపల్లి ఉన్నారు. ఏం నీకు చేత కాదా, దమ్ము లేదా, నీకు రాజ్యసభ సభ్యుడు ఇచ్చినారు కదా, చేతనైతే తెలంగాణ రాష్ట్రంలో తిరిగి 10 ఓట్లు తెస్తా, 10 సీట్లు గెలిపిస్తా. మా దగ్గర సిద్ధాంతపూర్వకంగా వచ్చినటువంటి ఆ లక్ష్మీనారాయణ గారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు పట్టుకొని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాట్లాడవే ఎంతసేపటికి చేరికల కమిటీకి ఇక్కడ కన్వీనర్ ఉన్న దేశంలో చూసినా మీరు, టీఆర్ఎస్ పార్టీలో ఉందా కాంగ్రెస్ పార్టీలో ఉందా? సరే కాంగ్రెస్ గురించి నాకు తెలియదు కానీ చేరికలు వేరే పార్టీ నుంచి వాళ్ళను తెచ్చుకోవడం కోసం కమిటీ కన్వీనర్ నిన్న చూసినావా అంటే నీకు చేత కాదు, నీ సిద్ధాంతంలో పెరిగిన వాళ్ళను నువ్వు నమ్మలేవు, లక్ష్మీనారాయణ గారిని ముందు వసలో నిల్చోబెట్టలేవు, ఎందుకంటే మీకు వాళ్ళ సామర్థ్యం మీద విశ్వాసం లేదు, ఇది మీ జీవితం. డాక్టర్ లక్ష్మణ్ గారు ఆయన ఒక సరే నాయకుడిగా చదువుకున్నవాడిగా నాకు కూడా గౌరవం ఉంది, కానీ పొద్దున్న లేస్తే ఆడికెళ్ళి లీడర్లు వస్తారు, ఈడికెళ్ళి లీడర్లు వస్తారు, ఆడికెళ్ళి లీడర్లు వచ్చిన వాడు పోస్టల్ టెంట్లు వేయాలి, నువ్వేవో రాజ్యసభ వేసుకపోవాలి, ఇది నీ లక్షణమా? నేనేమంటున్నా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పార్టీ మీరు ఏమైనా ఉండొచ్చు, ఇక్కడ ఇవాళ ఈ చర్చలో విజయ్ గారు నేను చాలా సూటిగా ఏదైతే వచ్చిందో ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో ఉందో ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి అన్ని అంశాలకు సంబంధించి దాదాగిరి ప్రభుత్వాలని కూల్చడము, దేశ వనరులను వినియోగించుకోకపోవడము, వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉండడము, అసలు ప్రెస్ మీరు 2 గంటల 15 నిమిషాలు మా ముఖ్యమంత్రి గారు మాడిన కదా ఒక ప్రెస్ మీట్లో, మీలాగా సీనియర్ జర్నలిస్టులు ఉన్నవాళ్ళు ఒక 50 మంది ఉండగా నేషనల్ మీడియా ముందు అడిగి ఉన్నాడు కదా, ప్రతి విషయాన్ని అడిగిండ్రు కదా. ఎలక్షన్ గురించి ఎందుకు వచ్చిందంటే ఒక విలేకరు అడిగిండు, ఏం సార్ పొద్దున్న లేస్తే, ఒక నిమిషం అండి, ఏం సార్ పొద్దున్న లేస్తే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీరు ముందస్తు పోతారంటున్నారు, ముందస్తు పోతారంటే వారు ఏమన్నారంటే నా సంగతి ఎందుకు, కేంద్రం నిజంగా ముందస్తు పోతుందనే ఉంటే దమ్ముంటే ఎలక్షన్ డేట్ పెట్టమని రాదు, నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు పెట్టుమరా అని అడిగిండు, నువ్వు పెడితే మేము రానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్పినాం. అది దమ్మున్నటువంటి తాత ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు చెప్పే ప్రశ్న. ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ మాట్లాడతారు ఈ దేశంలో 130 crore భారత్ బోల్నే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ సాబ్, కభీ ఆప్నే ప్రెస్ అనేది మన 4 సంవత్సరాలు ఒకటి కదా, ఎందుకు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడవు? దేశ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి ఒక వ్యవహారం ఒకటి పార్లమెంట్లో ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా, 2 జర్నలిస్టుల ద్వారా, ఎందుకు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడగలుగుతారు, నీవెందుకు మాట్లాడవు? కాబట్టి చిల్లర మల్లర వ్యవహారాల మీద పనికిమాల అంశాల మీద అవకతలు కాదు, సూటిగా ఓకే లక్ష్మణ్ గారు ప్రశ్నలకు సమాధానం గారు చెప్పండి. మీరు కట్టపల్లని అంటే కట్టప్ప అంటే అక్కడే ఉండుండాలి, ఏకనాథ్ షిండే కూడా అక్కడే ఉండుండాలి, మీరు ఏం చెప్పండి, మీరు సృష్టిస్తున్నారా ఏమన్నా అట్లాంటి వాడిని? ఫ్యాక్టరీ అది ఏకనాథ్ షిండే కట్టప్ప వాళ్ళని సృష్టించారా, అక్కడ ఉన్నారా మీరు? ఓ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో ఈ యొక్క మోసం ప్రభుత్వంలో ఇమడలేక తెలంగాణ ప్రజల మోసం తెలంగాణ ప్రజలను తెలంగాణ సమాజాన్ని మొత్తంగా మోసం చేసినటువంటి భావాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తుల నుంచి మరి ఏకనాథ్ షిండేలు ఉద్భవిస్తారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళని తయారు చేయాల్సిన ఆలోచన లేదు, తయారు చేయాల్సిన అవసరము లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ తన పద్ధతిలో తను పనిచేస్తా పోతుంది, ప్రజల మద్దతును కూడా కడతాయి. కానీ వీళ్ళ వైఫల్యం, వీళ్ళు ద్రోహం చేసినటువంటి వైరం, ఇది ఇమడలేనటువంటి వ్యక్తుల నుంచే మరి ఏకనాథ్ షిండేలు ఉద్భవిస్తారు అనేటువంటి విషయం స్పష్టం. అదే కట్టప్పాలు. ఆ రకంగా మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు బంధు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, నేను ఒకటే అడుగుతున్నాను, రైతు బంధు రూపంలో సహజంగా రైతులకు వచ్చేటువంటి ఇతనాలు ఇచ్చేటువంటి ప్రక్రియను కానీ, మరి స్ప్రేలు ఇచ్చేటువంటి ప్రక్రియను కానీ, వీటన్నిటినీ మూసేసి మీరు రైతు బంధు ఇస్తా ఉన్నారు, సంతోషం, రైతు బంధు ఇస్తా ఉన్నారు, మీరు 5,000 పంటకు రైతు బంధు ఇస్తున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి 2,500 రూపాయలు ఒక డిఏపి సంచికి, 2 సంచులకు 5,000 రూపాయలు, పొటాష్కు 1,250 ఎకరంకు ఒక పంటకు 15,000 రూపాయలు కేంద్రం ఇస్తున్నది, మీరు ఎకరానికి 12,000 నుంచి 15,000 రూపాయలు కేంద్రం ఇస్తున్నది. రైతులకు మద్దతు ధర వరిని 1,300 కేంద్రం. ఆ రకంగా మరి ఇవాళ వాటికి సంబంధించినటువంటి విషయంలో
మరి వాళ్ళ మీరు రైతు వేదిక నిర్మాణం చేసిన ఎవరి డబ్బులు? కేంద్రం డబ్బులే కదా. హరితహారంలో ఎవరు ఎవరి కేంద్రం డబ్బులే కదా. ఒక్క నిమిషం రామచంద్ర మిత్రమే మాట్లాడతాను. మరి ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తా ఉంటే వారు అసలు వారు నేను నేషనల్ పార్టీ పెడతా, నేను ప్రధానమంత్రి నా మీద మాట్లాడితే నేషనల్ వైజ్ గా నేను చర్చకు వస్తా అని ఆలోచించినట్టున్నాడు. ముఖ్యమంత్రి గారి అంతరంగాన్ని ఆలోచనను వ్యూహాత్మకంగా మరి దాన్ని నిర్వీర్యం చేసిండు ప్రధానమంత్రి. ఇది తట్టుకోలేకపోతున్నాడు. ఏమి నిర్వీర్యం చేశారు లక్ష్మణ్ గారు? ఏమి నిర్వీర్యం చెప్పారు నిన్న కూడా జాతీయ పార్టీ పెడతానని? ఒక విషయం ఏంటంటే ప్రధానమంత్రి మాట్లాడితే నా గురించి మాట్లాడితే దేశవ్యాప్తంగా చర్చకు వస్తా పార్టీ పెట్టడానికి. అందుకని మోడీ గారు మొన్న కేసీఆర్ గారి మాట ఎత్తకుండా వెళ్ళిపోయారనే ఉద్దేశం. మరి ఆయన ఆయన ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్నటువంటి మర్యాదను పాటించినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థను అగౌరవపరిచినటువంటి వ్యక్తి, ఈ శాసనసభలో ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా బహిష్కరించినటువంటి వ్యక్తి, సమాధానం చెప్పకుండా పారిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే శాసనసభలో శాసనసభ్యులనే రామచంద్రమైనటువంటి వ్యక్తి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని శాసనసభ్యులనే శాసన సమావేశాలు మొత్తం కూడా బహిష్కరించినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య గురించి మాట్లాడతాడు, ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఉన్నటువంటి 200 టీఎంసీల మీద 50,000 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి, మరి ఇవాళ దేశంలో 65,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 70,000 టీఎంసీలు, ఇటు ప్రాజెక్టులు, ఈ 200 టీఎంసీల 50,000 కోట్లు సంపాదిస్తే ఆ 70,000 టీఎంసీ సంపాదించాలి. మీరు డైరెక్ట్ గా అట్లా కాదు కదా, మీరు కూడా ఆరోపణ చేశారు కదా బ్యాంక్ స్కామ్ లో మోడీ గారు వాటా ఎంత డైరెక్ట్ గా. అవును మరి అపసోపాలు ఇక్కడ పథకాల్లో కేసీఆర్ గారు వాటా గురించి అడుగుతున్నారు, మీరేమో మోడీ గారు మీ వాటా ఎంత అడుగుతున్నారు. ఒకటే ప్రశ్న లక్ష్మణ్ గారు, నువ్వు గది చెప్తావు ఇవాళ అదాని బొగ్గు గురించి మాట్లాడండి. గూగుల్ గురించి చెప్పిండు కదా, గూగుల్ తీసి USD ఎన్ని ఎంత ఎంత ఉన్నది ఇవాళ, ఆస్ట్రేలియన్ కోల్ ప్రైస్ ఎంతున్నది చూసి మాట్లాడమని చెప్పండి. అదాని బొగ్గు 24,000 రూపాయలకు టర్న్ ఓవర్ అన్నారు. టుడేస్ మార్కెట్ ధర ఏమున్నదో జర తెలుసుకొని మాట్లాడమని కదా. మీకు తెలియకుంటే ఎందుకు మాట్లాడతారు? మీరు చెప్పండి, నాకు లెక్కలు రావాలి. మహానుభావుడు చెప్పాలి కదా, $400 కదండి, $75 కన్వర్ట్ చేసి మీకు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు బీజేపీని ఉద్దేశించినటువంటి మాటల్లో వచ్చేస్తే, ఒకటి జీడిపి గురించి మాట్లాడినారు, నిరుద్యోగం గురించి మాట్లాడినారు, వ్యవసాయం గురించి మాట్లాడినారు, ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినారు. అదే విధంగా రాజకీయాలు ఏ విధమైనటువంటి అప్రజాస్వామిక రాజకీయాలను రాజకీయాల గురించి మాట్లాడినారు. కాబట్టి డెఫినెట్ గా కూడా ఆయన మాట్లాడిన నిజముందని చెప్పేసి అన్న ఇంతకు ముందర చెప్పినాం. గత 4 సందర్భాల్లో కూడా మీరు మద్దతు ఇచ్చారు, క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, అట్ ది సేమ్ టైం బీజేపీ గురించి మనం ఏ విధంగానైతే ఉత్తరాఖండ్ కానీ, గోవా కానీ, లేకుంటే జార్ఖండ్ కానీ, లేకుంటే కర్ణాటకలో కానీ, ఇప్పుడు మహారాష్ట్రలో కానీ, ఆ షిండే గురించి మాట్లాడినప్పుడు ఈ విధంగా అప్రజాస్వామ్యక విధానాలతోని ప్రభుత్వాలని కూలదోసి రాజ్యాధికారాన్ని సిద్ధించుకోవాలి, ఆ పాలకుల్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పేసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చూస్తుందో, మోడీ గారు అండ్ అమిత్ షా ఇద్దరు చూస్తున్నారో, అది దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అని చెప్పేసి మేము ఇంతకు ముందర కూడా చాలా సందర్భాలు చెప్పాం. అదే సందర్భంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు బీజేపీ మీద ఒక ప్రాంతీయ పార్టీ, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది పాల్గొనకుండా. రెండో విషయానికి వచ్చేసరికి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ నిరుద్యోగం బ్రహ్మాండమైన నిరుద్యోగం ఉన్నది. ఇప్పుడు మన రాష్ట్రం గురించి కూడా మనం చూసుకోవాలి. అదే విధంగా రాజకీయ అనిశ్చితి ఉంది. అంటే రాజకీయ అనిశ్చితి అని అంటే నాకు మెజారిటీ ఉన్నది అంత మాత్రం చేత రాజకీయం నిశ్చితంగా ఉందని కాదు.
ఇది ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం కూలీ చేయబడింది, ధర్నాలు లేవు, అప్పుల ఊపిలో ఉంది, నిరుద్యోగం ప్రబలిపోతుంది. మరి వీటి గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఒక అంటే ఉదాహరణలతో ఇప్పుడు ఆ రోజున నిన్న ఏ విధంగానైతే నేను చెప్పిన లెక్కలు కాదు జీడిపి గురించి, స్టాటిస్టిక్స్ ఉన్నది, ఇది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది అని చెప్పేసి అన్నారు. అదే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా కూడా డేటాని వెబ్ లో సిద్ధంగా ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయానికి వచ్చేసరికి నిన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇక్కడ తెలంగాణలో నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అత్యాచారం గురించి మేము ధర్నా చేయటం జరిగింది. ఎందుకంటే పోలీసింగ్ అనేది ఎంత అంటే ఏకపక్షం అయిపోయినది, కొంతమంది పోలీస్ ఆఫీసర్లతోని పూర్తి స్థాయిలో కూడా ఏది పోలీసింగ్ దానికి మచ్చ వస్తున్నది. ముఖ్యమంత్రి గారి యొక్క ఇంటెన్షన్, ఒక నిమిషం విజయ్ గారు, ముఖ్యమంత్రి గారి యొక్క ఇంటర్వెన్షన్ తో కానీ లేకుంటే వాళ్ళ యొక్క పెత్తనంతో కానీ వాళ్ళ యొక్క ప్రెషర్ తో కానీ పోలీసులు సరిగా పనిచేయలేకపోతున్నారు అని చెప్పేసి దాని గురించి ఖచ్చితంగా కూడా ఏదైనా నేరస్తుడు ఉంటే నేరస్తుని శిక్షపడే విధంగా కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రామచంద్రారెడ్డి గారు నిన్న కేసీఆర్ గారు స్పందించిన తీరు కొద్దిగా అసాధారణంగా కనపడుతుంది చూసే వాళ్ళకి, ఈవెన్ జర్నలిస్టులకు కూడా కొంచెం అబ్నార్మల్గా కనపడింది. అంటే చాలా తీవ్ర స్థాయిలో ఒక ప్రధానమంత్రిని టార్గెట్ చేయటం కానీ అది చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ముఖ్యమంత్రిగా అసాధారణ స్థాయిలో కనిపించింది. ప్రధానంగా మోడీ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయనుకుంటా ఉన్నారు? ఆయన అన్నారు డైరెక్ట్గా ఒకటి రెండు కేసులు పెద్ద పెడతారేమో ఏం కాదనే మాట కూడా మాట్లాడారు ఆయన నిన్న. ఒకటి విజయ్ గారు, కేసులు పెట్టుడు ఉండదు, సచ్చుడు ఉండదండి. ఇదంతా కూడా పొల్లు పొల్లుగా తిట్టుకోవటం, పొట్టు పొట్టుగా తిట్టుకొని తెలంగాణ ప్రజలకి అబ్బా ఏం చేస్తున్నారు అన్నట్టు చేయటం తప్పే వేరేది లేదు. రెండోది ఏంటంటే ఇది డబ్ల్యూడబ్ల్యూ రెజ్లింగ్, ఇది అక్కడ కొట్టుడు ఉండదు, ఇక్కడ కింద పడుడు ఉండదు. ఇదైతే మేము సుస్పష్టంగా కూడా అర్థం చేసుకున్నటువంటి సందర్భం. ఇంకొకటి ఏంటంటే ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి కేసీఆర్ నీ సంగతి చూస్తా, నీ మీద ఎన్ని అవినీతి కేసులు ఉన్నాయి, ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి, నీ సంగతి చెప్తానని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పాను. మరి ఈడ వచ్చి చేయండి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కదా, సరే ప్రస్తుతానికి మీ చెప్పు చేతలు పనిచేస్తున్నాయి, అవి ఇండిపెండెంట్ వ్యవహరించాల్సినవి, దురదృష్టవశాత్తు మీ చెప్పు చేతలు పనిచేస్తున్నాయి, ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయండి, చేస్తే తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది కదా. అదే విధంగా మేము కూడా చెప్పింది అదే కదా, గత పలు సందర్భాల్లో చెప్పినాము, ఇక్కడ ప్రాజెక్టులలో రీడిజైనింగ్ పేరుతో అవినీతి జరుగుతుందని చెప్పినాం, తెలంగాణలో కాంట్రాక్ట్ల పేరుతో అవినీతి జరుగుతుందని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తా ఉందా ఈడీని, సిబిఐని, వాటి కేసీఆర్ గారి మీదకో లేదా ఈ ప్రభుత్వం చేయమని? అంటే నేనేమంటున్నా అవినీతి జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కూడా ఏది మేము కూడా చెప్పడం జరిగింది. అవినీతి మీద యుద్ధం చేయటం కోసమే ఈడీని కానీ సిబిఐని కానీ కాంగ్రెస్ పార్టీ కోరుతుందా? ఎస్, లెట్ మీ కన్క్లూడ్. నేనేమంటున్నానంటే కేసీఆర్ ఒక్కరు కాదు, అవినీతి పరులు ఏ పార్టీలో ఉన్నా గానీ ఇంక్లూడింగ్ అవర్ పార్టీ మీరు ప్రోబ్ చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. మీరు ఎందుకు చేయటం లేదు? నాకు ఒకటి, నాకు కోపం వస్తే నేను మనిషిని కాదనటం ఏంది, నేను లేస్తే నీ సంగతి చెప్తానని నువ్వు లేకుండా కూర్చోటం ఏంది, ఇది కరెక్ట్ అని అడుగుతున్నాం. ఒక అసాధారణం ఉన్నప్పుడుగా ఈ స్థాయిలో రెస్పాండ్ కావటం అనేది అంటే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా భవిష్యత్తులో ఏమన్నా అటువంటి జరగొచ్చని? ఇది అందరికి ఒకటి రెండు కేసులు పెడతారేమో అనేటువంటి లేదు. రామచంద్ర రెడ్డి అన్నట్టుగా 6 నెలలుగా ఇదే జరుగుతూ ఉంది కదా, కాబట్టి ఏమీ లేదని ఒక సీక్వెన్స్ చూడండి. నిన్న నిర్మా సర్ఫ్ యాడ్ చూపించాం కదా, దాంట్లో వాళ్ళు టార్గెట్ చేసిన నాయకుల మీద కేసులు పెట్టడం, వాళ్ళు బీజేపీలో చేరగానే వాళ్ళ మీద కేసులు ఆగిపోవటం, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్నప్పుడు కాపాడగలిగే శక్తి ఉన్నటువంటి శరద్ పవార్లు, మాట్లాడుతున్నటువంటి సంజయ్ రౌతులు, అంతకంటే ముందే ప్రభుత్వాన్ని చెడు అని బ్రాండ్ చేయడం కోసం ఇద్దరు ముగ్గురు మంత్రుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడాలు, అదొకటి. వెంబడే జార్ఖండ్కు పోయినారు, ఇప్పుడు హవా చేస్తూ ఉన్నారు. గోవాలో నిన్న మళ్ళీ కాంగ్రెసు ఎమ్మెల్యేలను పోచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇవంతా జరుగుతుంది కదా, ముఖ్యమంత్రి గారు ఒక ప్రశ్న వేసినారు, సరే నువ్వు కేసులు అని రోజు బండి సంజయ్ వాళ్ళలో మాడుతున్నారు కదా కేసులు, నీ కేసులు పెట్టుకుంటే ఏమవుతుంది, నీ ఈడీ కాదు, నీ డాడీ వచ్చినా ఏం కాదు, ఇంకేమో డాడీ వచ్చినా కూడా ఏం కాదని చెప్పేసి చాలా క్లియర్ చెప్పినాం. మీరు ఏం పెట్టినా తెలంగాణలో మీరు వెంట్రుక పీకలేరు, ఒకటి. రెండో పాయింట్ నేను చెప్తున్నాను, ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు ఇదే కరెక్టే కదా, అయితే నీ పార్టీకి 27 కోట్ల రూపాయల ఎలక్షన్ ఫండ్ ఇచ్చినటువంటి DHFL అనే సంస్థ 37,000 కోట్ల రూపాయలకు బ్యాంకులను మోసం చేసింది, దేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకు మోసం. ఈ ఆర్డర్ వరకు వాడిని అరెస్ట్ కూడా చేయలే, వాళ్ళు గుజరాత్ చెందిన వాళ్ళు, వాళ్ళు
అమిత్ షా గారికి మోదీ గారికి దగ్గర వాళ్ళు. దేశంలో నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన రోజున ఎన్పి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంక్స్లో అంటే వసూలు కాని అప్పులు 4 లక్షల కోట్లు ఉండే, ఇప్పుడు 11.5 లక్షల 12 లక్షల కోట్లు అయినాయి. వీటిలో ఒక్క రూపాయి వెనుక తీసుకురాలేదు, ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. నీరవ్ మోడీ, మేహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, గుజరాత్లో ఒక డైమండ్ వ్యాపారి నేను పేరు మర్చిపోయాను నిన్న మొన్న, వీళ్ళు ఈ రకంగా ఈవెన్ అదానీ గారికి వాళ్ళ బ్యాంకులు ఇంకా రెడ్ కార్పెట్ పరిచి డబ్బులు ఇస్తూ ఉన్నారు. మిగతా ఎవరికి రావు. ఆయన బ్యాంక్ ఆయన వ్యాపారం సంబంధించి కూడా కొన్ని ఎన్పిఎల్లో ప్రొవిజన్స్ ఉన్నాయి 12,000 కోట్ల రూపాయలు. మరి వీళ్ళందరినీ ఇంత పెద్ద ప్రభుత్వం 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు, విశ్వగురువు గారు 18 గంటలు పనిచేసినటువంటి ప్రధానమంత్రి గారు ఒక్కడినంటే ఒక్కడిని దేశం దాటిపోయినటువంటి దొంగను పట్టుకురాలేవా అని అడిగారు. వాస్తవం కాదా? ప్రజలు దేశ యువత ఆలోచించాలా. పాయింట్ నెంబర్ 2, 11.5 లక్షల కోట్లు ఎట్లయింది ఎన్పిఎస్ ఆ బ్యాంకుల ధనం? ఎవరి ధనం? మీ ధనం, నా ధనం, మనందరి ధనం. 11.5 లక్షల కోట్లు నరేంద్ర మోదీ గారికి అది దగ్గర ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారస్తులు దోచుకున్నారు. వాళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాపాడుతోంది. ఇది నిజం కాదా? మరి ఒక్కని దగ్గర నా 1 రూపాయి పట్టుకొచ్చినావా? 2. 3, అదానీ అంటే ఆయనకి ఎయిర్పోర్ట్ల నిర్వహణలో కనీసం ఇసుమంతనైనా కూడా ఎక్స్పీరియన్స్ లేదు. దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి పాపం వాళ్ళు, ఇవాళ పేర్లు ఎందుకు బాగుండదు, పెద్ద మనుషులు, వాళ్ళు ఎయిర్పోర్ట్లు కట్టినారు, మెయింటెనెన్స్ చేస్తుంటే వాళ్ళ మీద ఈడీ కేసులు పెడితే, ఐటీ కేసులు పెడితే, ఆయన వాళ్ళు బెదరంగానే దరఖాస్తు రాసి ఇచ్చాగానే పాపం వాళ్ళ దగ్గర గుంజుకొని ఎయిర్పోర్ట్లు మొత్తం తీసుకొని పోయి అదాన్ని చేతికిస్తుంది. మీకు చెప్తున్న విజయ్ గారు, ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ల యొక్క అతిపెద్ద నిర్వహణ సంస్థ ఇవాళ అదాని గారిది. ఎట్లయింది మరి? నాకెందుకో రాదు, మీకెందుకో రాదు, ఎందుకు దక్షిణాది రాష్ట్రాల యొక్క వ్యాపారులను మీరు మొత్తంగా తొక్కి పడేస్తూ ఉన్నారు? ఏం అదానీ గారు మొత్తం ఆయనే గంగా పునీతుడు, మిగతా వాళ్ళు మంచి వల్ల, మిగతా వాళ్ళు చెడ్డ వల్ల. ఇట్లా మేము ఏమడిగినామంటే ఆర్థిక నేరగాలు నీ దగ్గరికి రాగానే హిమంత్ బిశ్వ శర్మకు శారదా చిట్ ఫండ్ కేసులో ఆయన ప్రమేయం ఉందని చెప్పేసి పెద్ద గొడవ అయింది. ఆయనను పట్టుకపోగానే ముఖ్యమంత్రి గారిని చేస్తుంది, ఏకంగా శారదా చిట్ ఫండ్ను మొత్తం దోచుకున్నోడిని ముఖ్యమంత్రిని చేస్తుంది. మరి వాళ్ళు ఎందుకు రారు? ఇవాళ ఎవరన్నా సీఎం రమేష్ గారి ఇంటి మీద మరి ఎందుకంటున్నా? మొన్న మధుకాన్ మన నామా నాగేశ్వరరావు గారి ఆస్తులు ఏదో దప్పు చేసినా చెప్పినవి ఎక్కడ ప్రూవ్ అయింది? ఆయన ఏం నేరం చేసినాడు మరి? అంటే నేనేమంటున్నా అంటే మీకు అస్మదీయులు ఎవరైతే ఉన్నారో ఇవాళ జరుగుతున్నటువంటి మొత్తం బ్యాంక్ లూటీదారులంతా కూడా మీకు అతి దగ్గరగా ఉండి మీరు ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్లో కోట్లాది రూపాయలు మీకు కట్టబెట్టి మీరు మహారాష్ట్రలో 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యేని కొన్నారు కదా మొన్న ఒక్కొక్కడిని, లేకపోతే గోవాతులో ప్రజలు చచ్చిపోతూ ఉంటే వరదలొచ్చి కొట్టుకపోతూ ఉంటే ముఖ్యమంత్రి గారు పోయి ఆడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అన్ని బాగా అందినయా అని చూసే పరిస్థితులలో ఉన్నారు. ఇవాళ గోవాలో అదే పని చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బంతా కూడా? మీరు మీ యొక్క సపోర్ట్ తోటి బ్యాంకులను దోచుకున్నటువంటి ఒక పెద్ద మనుషులు ఇచ్చే డబ్బుతోటి ఇవాళ రాష్ట్రాల్లో అధిక పార్టీలను కూల్స్తూ ఉన్నారు. ఇవన్నీ కాదండి, ఇంకోటి అడుగుతున్నాం, రాష్ట్రం వైపు నుంచి అడుగుతూ ఉన్నాను. నేను లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళందరినీ ఆవుకతలు బంద్ చేసి వాస్తవాలని ప్రశ్నించమని అడుగుతున్నాను. విభజన చట్టంలో ఉన్న అంశాలని ఇవ్వమని అడిగితే విభజన చట్టంలో సార్ ఒకటే, విభజన చట్టంలో ఉన్న అంశాలని మేము ప్రశ్నించాం, ఇస్తారా మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారంటే వ్యూహాత్మకంగా కామ్గా కూర్చుంటారట. ఓకే లక్ష్మణ్ గారు, చిన్న బ్రేక్ తర్వాత చిన్న బ్రేక్ తర్వాత లక్ష్మణ్ గారితో లక్ష్మణ్ గారు, బ్యాంకు స్కామ్లో మోడీ గారు మీ వాటా ఎంత డైరెక్ట్ గా క్వశ్చన్ చేశారు నిన్న కేసీఆర్ గారు. అనేక మంది ఫైనాన్షియల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ వేళ్ళు అనుకుంది. మాల్యా గారు ఉన్నారు, మాల్యా గారు కానీ నీరవ్ చోక్సీ కానీ నీరవ్ మోడీ కానీ చోక్సీ కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి ఈ యొక్క కాంగ్రెస్ కాలం నుంచి ఈ యొక్క ఫైనాన్షియల్ అఫెండర్స్గా తయారయ్యారు. వాళ్ళు ఇవాళ మాల్యాకు సంబంధించినటువంటి ఆస్తులను కేంద్ర ప్రభుత్వం జప్తు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి ఆ దేశాల్లో ఉన్నటువంటి చట్టాలను ప్రకారంగా అక్కడ కేసు ఎదుర్కొంటున్నారు. అక్కడ నుంచి మనం ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి వివాదాలను అధిగమించి ఖచ్చితంగా వాళ్ళని ఇటు కాలర్ పట్టుకొని ఇటుకి తీసుకొని వస్తారు. ఇది మోదీ గారి దృఢ సంకల్పం, ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క. రెండో విషయం ఏదైతే మా శ్రీధర్ గారు చెప్పారు, ఏదైతే 5 లక్షల కోట్లు ఉంటే 11 లక్షల కోట్లు నాన్ పేయింగ్ అసెట్స్ కింద డిక్లేర్ చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అంటే వాళ్ళందరూ ముంచినవి పేయింగ్ అసెట్స్ కింద తీసుకుంటారా? ఒకవేళ అవి ఆ పేయింగ్ అసెట్స్ కింద తీసుకుంటే బ్యాంకులు వాటి మీద అసలు వడ్డీ వస్తున్నట్టుగా చూపించాలి. అట్లా చూపిస్తే
మరి బ్యాంకులు అంటే గాల్లో గోడలు కట్టినట్టు కదా బ్యాంకుల మీద విశ్వాసం సన్నగిలుతుంది కదా, నాన్ పేయింగ్ అసెట్స్ ను నాన్ పేయింగ్ అసెట్స్ గానే చూపించాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్, అవును నాన్ పర్ఫార్మింగ్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్, నాన్ పర్ఫార్మింగ్ అలయన్స్, నాన్ పర్ఫార్మింగ్ పర్ఫార్మింగ్ కడతలేనటువంటి డిఫాల్టర్స్, నాన్ పర్ఫార్మింగ్ మరి అవి 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 నా పర్ఫార్మింగ్ అయితే వాటికి వడ్డీ వాటి ఇన్స్టాల్మెంట్ లెక్కేసి మరి మీరు కడతారా? మరి అవి డెఫినెట్లీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ను కాగితాల మీద పర్ఫార్మింగ్ అసెట్స్ కింద చూపించడం వల్ల బ్యాంకులు తమ మభ్య పెట్టినట్టయితే ఖచ్చితంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా చూపించి వాళ్ళ 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 మీద కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆ రకంగా ఇక్కడ కూడా రాజీ పడతలేదు. మరి మీకు మీకు ఒకటే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు 43,771 కోట్లు పెట్టి మిషన్ భగీరథ నీళ్లు తాగిపిస్తున్నారు కదా, మీరు ఆ గద్వాల జరిగినటువంటి దాని మీద 10 ఏళ్ళు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి మీ కేటీఆర్ 4 చనిపోతే అక్కడికి పోతాడా లేదా? అంటే మీ మామూలుగా ఉన్నటువంటి 65,000 ఓవర్ హెడ్ రిజర్వాయర్. ఓకే ఓకే, ఈ ఇష్యూస్ మీద మళ్ళీ మాట్లాడదాంలేండి, సమయం తక్కువ ఉంది నాకు. చివరిగా చెప్పండి లక్ష్మణ్ గారు, ఈ అంశాల్లో ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది, సవాళ్లు ప్రతి సవాళ్ళు ఉన్నాయి, ఏంటి రాబోయే రోజుల్లో ఎటువంటి దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతారా? అంటే ఈ ఎన్నికల అంశం ఎందుకు ప్రస్తావన తెచ్చాడు ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ గారు? 600 కోట్లు ఖర్చు పెట్టిన ఓటుకు 6,000 రూపాయలు వంచిన మరి ఈ యొక్క ఈ ముఖ్యమంత్రి మీద విజయం సాధించాడు. ముఖ్యమంత్రి ఆయన క్యాండిడేట్ ఇంకెవరు కాదు, ముఖ్యమంత్రి మీద విజయం సాధించాడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో నేనే ఉంటా అని చెప్పి సవాల్ విసిరిండు ముఖ్యమంత్రి. ఒకవేళ సవాలుకు ప్రతి సవాలు విసిరాల్సింది. కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి పోటీ చేస్తారని చెప్పలేదు కదా, కేసీఆర్ గారు ఎక్కడ చేస్తే అక్కడ చేస్తారా? నువ్వు రద్దు చేయమని గవర్నర్ గారిని అడుగు, నీకు మెజారిటీ ఉన్నది, నువ్వు అడిగితే చెల్లుతుంది, రేపు ఎలక్షన్ వస్తాయి. మేము డేట్ అని చెప్పింది సార్ నిన్న, ఇప్పుడే ఎలక్షన్ లకు వండి ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి ప్రభుత్వంగా మీరు ఇప్పుడే ఎలక్షన్ లకు వండి అని అడుగుతా ఉన్నాం. దేశ రాష్ట్రం అంతా కోడై కూస్తున్నది, బై ఎలక్షన్ మీరు శాంపుల్ గా తీసుకొని మీరు మీరు ప్రజల విశ్వాసం కోల్పోయారు, మళ్ళా ప్రజల విశ్వాసం పొందాలి ఎలక్షన్ లకు. దీనికి ఇంకెవరు ప్రధానమంత్రి లెటర్ రాయడు? ప్రజల విశ్వాసం ప్రజల విశ్వాసం కోల్పోయిన సంగతి తెలుసా లేదా మీకు? మీరు ఒకవేళ దమ్ముంటే ఎలక్షన్ లకు రండి, ముహూర్తాలు ఏంటి? ఇంకా మేము ఆదేశం మేము సూచించాలా? మేము సూచించాలి ఎలక్షన్ లకు పోయారా? మీరు మీకు పక్కా తెలుసు శ్రీధర్ గారు, మీకు పక్కా తెలుసు, మీరు మా పక్కన ఉన్న రామచంద్ర రెడ్డి గారు కూడా గారు. ఓకే, మీరు అన్నట్టుగా ఎలక్షన్ లో ఎప్పుడు వస్తాయి ఏంది అన్ని లెక్కలు కాదు కానీ, రామచంద్ర రెడ్డి గారు మీరు కూడా బాగానే విందు సమావేశాలు అవి సయోధ్య సమావేశాలు జరుపుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, నిన్న అంతా కూడా 2-3 చోట్ల విందు సమావేశాలు జరిగినట్టున్నాయి. ఉత్సాహవంతులు ఏదో ఆహ్వానిస్తారు, ఎందుకంటే ఎప్పుడు పోయి మనం దిండి రావటం కాదు, మనం కూడా ఎప్పుడు అప్పుడప్పుడు విందు హోస్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేయొచ్చు. అందులో పెద్ద విశేషం ఏముందండి? ఓకే, ఉంటే బంధువులు పిలుస్తారు, లేకుంటే పార్టీ నాయకులు పిలుస్తారు, ఇవి పార్టీలో ఉన్నారు కాబట్టి. విందు సమావేశాలు మీ పార్టీలో సయోధ్య విందు సమావేశాల గురించి నేను అంటున్నానండి, విందు సమావేశాలు మామూలు కాదు, జూబ్లీస్ క్లబ్ లో కోటరెడ్డి గారి ఇంట్లో ఏదో నడుస్తున్నట్టున్నాయి. మీ మీరైతే ఈ మధ్యకాలంలో జాయినింగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు, మరి మీరు ఇక్కడ మోడీ వర్సెస్ కేసీఆర్ నడుస్తున్న దాని మీద మీకేమీ చింత లేదా? ఒకటండి, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక కన్క్లూజన్ కి వచ్చిన, ఇందాక చెప్పినాము ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది మంచి అవగాహన ఏదో నటిస్తున్నారు అన్నది మా భావన, మేము చెప్పినాం అది. ఒకటి రెండవది ఏంటంటే, రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని చేర్చుకోవటం కాదు అది. ఎవరైతే నిరుత్సాహవంతులు అంటే ఎవరైతే ఈ ప్రభుత్వం మీద నమ్మకం చల్లగిల్లిందో ఆ పార్టీకి వెళ్ళి వస్తానంటే డెఫినెట్ గా కూడా ఆహ్వానిస్తాం. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఆహ్వానిస్తాం. ఆ క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామం తప్పితే రామచంద్ర రెడ్డి గారు ఎక్కడికో ఏకుంజామని ఎక్కడికో వెళ్ళారంట, మాణిక్యం ఠాకూర్ గారు, రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు కలిసి
ఒక కారులో ఏకంగా 4 గంటలకు వెళ్ళారంట ఎవరినో చేర్చుకోవటానికి అడగటానికి అని చెప్పి వాళ్ళ పత్రికల్లో వచ్చిన వార్తలు నాకు కూడా అర్థం కావట్లేదు. ఒక 1 అవర్ అయితే నాకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడే చూశాను జస్ట్ ఇప్పుడు ఫోన్లు చేస్తే వస్తుంది కానీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే పేపర్లో అటు చూశాను ఏకంగా వెళ్ళారంట. సార్ ఒకటండి చూడండి, కేవలం రాజకీయ పార్టీ పని మీద పోవాల్సిన అవసరం లేదు, ఇంకేమైనా పర్సనల్ పనుల మీద పోయింది రేపు అంతేగాని దాన్ని రాజకీయంగా అంటే అంత నేను చెప్పిన కదా పని కట్టుకొని పోయి చేర్చుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళని స్వచ్ఛందంగా స్వీకరిస్తాం, అది కూడా వాళ్ళ క్రెడిబిలిటీని చూసి ముందలకు పోతుంది తప్ప వేరేది కాదని చెప్పి మరి నాకైతే తెలియదు, మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఎందుకు రామచంద్రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇవన్నీ ఇష్యూలు కానీ మీరు ఒకటి గమనిస్తున్నారా, బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీరు చేరికలకి కమిటీలకి కన్వీనర్ చేశారు, అవి పక్కన పెట్టండి, రాజకీయాల తర్వాత జరుగుతూ ఉంటాయి, బట్ చేరికల మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఇప్పుడు మన దగ్గర సరుకు లేకపోతే, ఎందుకంటే మీ దగ్గర ఏమో కారులోనేమో ఎక్కువైపోయారు, మీరు మీరు కారులో ఉన్న స్థానాలు సీట్ల కనుక మించి ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ మనకు సీట్ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అది నేనేమంటాను, గమనిస్తున్నారా గుర్తిస్తున్నారా? ఇప్పుడు ఒకటండి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ఎవరో ఇద్దరు ముగ్గురు పోయి చేరిండ్రు. నేను సీఎం గారు క్లియర్గా చెప్పిండ్రు, ఓ విలేకరు అడిగారు సార్ ఇట్లా చేరికల కమిటీ కన్వీనర్లు పెట్టుకున్నారు, ఇది పెట్టుకున్నారు, మీ దగ్గర చాలామంది పోతారట కదా అంటే 5-6 రోజులు పోతే ఇప్పుడు పోయేటువంటి అట్లా కాదు కదా, వానికి ఆచారం బాగాలేకపోతే పోతారని చెప్పాడు సార్. నేనేమంటున్నానంటే సీఎం గారు చెప్పింది ఏంటంటే అది విషయం కాదు, ఇక్కడ ఇక్కడ ఎజెండా ఇవన్నీ కాదు. ఓకే, నేను 2 పాయింట్స్ చెప్తున్నాను. మీ దగ్గర ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నాయకులు లేరు కాబట్టి తెచ్చుకుంటున్నారా? ఓకే, అదంతా వదిలేసేయండి. ఓకే, ఇవన్నీ మాకు ఉద్దేశం కాదు. ఇవాళ దేశం ముందున్న సమస్యలకు కాదు మాట చెప్పండి, ఫైనల్ ప్రెస్ మీట్ అయింది ఆ స్థాయిలో ఉంది లేదా ఇంకా మే ఉండదు. సార్ ఏం చెప్పిన నిన్న, సీఎం గారు ఏం చెప్పినారు, మీరు సమాధానం చెప్పినా చెప్తానా, దేశం కోసం నేను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినారు. మీకు చేతనైతే సమాధానాలు ఉంటే, మీరు దేశం పట్ల నిబద్ధత ఉంటే సమాధానం చెప్పండి, కానీ మీ మీ పని మాత్రం రోజు ప్రభుత్వాలు కూర్చడమే లాగా ఉంది తప్పితే చూద్దాం. మీరు ఒక నిర్ణయాత్మకమైన కన్స్ట్రక్టివ్ అప్రోచ్ లో మీరు వెళ్ళట్లేదు. ఎన్ని హుంకారాలు చేసినా మొన్న ఒకటి సార్, ఫైనల్ గా ప్రధానమంత్రి గారు వస్తేనే కౌన్సిలర్ కూడా జాయిన్ కావాలా? ప్రధానమంత్రి గారు వస్తేనే కౌన్సిలర్ జాయిన్ కావాలా? ఎవరో ఒక ఆయన చేరికల కమిటీ కనుక ఉంటే ఏమైంది ఆయనకు? ఓకే, చూద్దాంలేండి పరిణామాలు. థ్యాంక్ యూ రామచంద్రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు చర్చలో పాలందుకు. ఇదే రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్.